మే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి. అప్పుడు వైసీపీ నేతల నోళ్లు మూతపడతాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఫణి తుఫానుపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. టీడీపీది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని సమీక్షలు చేసుకోవచ్చన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మేము నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజ్యాంగం అనేక హక్కులు కల్పించిందన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు, కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు, సమీక్షలు చేసుకోవచ్చు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు నిర్ణయాలు తీసుకో. ఈరోజు నేను కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే జస్ట్ ప్రయర్ అప్రూవల్, ముందుస్తు మేము తీసుకున్న నిర్ణయం గంటలో ఎలక్షన్ కమిషన్ పంపించడం, 2 గంటలో అప్రూవల్ తీసుకోవటం, బాధితులను ఆదుకోవటం, అంతకుమించి ఇంకేమి లేదు. యథాతథంగా చేసే హక్కు ఉంది మాకు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఏమైతే ఉన్నాయో, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో, ముందు వైసీపీ నాయకుల్ని చదువుకోమనండి, చదువుకోమనండి. ఆర్టికల్ 166(2)(22)(a) ఏం చెప్తుందో, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 166(22)(a)లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి హక్కులు ఏముంటాయో చూసుకోమనండి. చూసుకుంటే ఇంత దూరం మాట్లాడరు. ఓకే, థ్యాంక్స్. రైతులు, రైతుల సమస్యల మీద, కెలామిటీస్ మీద, ప్రకృతి వైపరీత్యాలు, 30వ తేదీ ఏప్రిల్ 30వ తేదీ వచ్చిన వడగళ్ళ వాన, అట్లే ఇప్పుడు వచ్చి ఫోనీ తుఫాను, ఈ కరువు, కరువులో 2018-19 దాదాపు 347 మండలాలు ఖరీఫ్లో కరువు. దానికి ఇన్పుట్ సబ్సిడీ తయారు చేసింది 1,832 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. రబీలో 257 మండలాలు 501 కోట్ల రూపాయలు అది పంపించాం, ప్రపోజల్ అప్రూవల్ అయి రావాల్సిన అవసరం ఉంది. ఇవి అల్టిమేట్గా మొత్తం ఇన్పుట్ సబ్సిడీ 2014-15 నుంచి 18-19 వరకు ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం 3,203 కోట్లు రిలీజ్ చేసింది. మేము కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ కంటే ముఖ్యమంత్రి గారు పెంచేసేసాడు. కరువు కాటకాల్లో రైతులు దెబ్బతిన్న రైతులకి పంటలకి అబ్నార్మల్గా పెంచేసేసాడు. ఇప్పుడు అనంతపురం లాంటిది వేరుశనగ 6,500 హెక్టార్ అయితే 15,000 చేశాడు. ఆ విధంగా ఇప్పటికీ 3,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే మేము 3,866 కోట్ల రూపాయలు రైతులకు పే చేశాం. కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు రిలీజ్